సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారందరికీ నవగ్రహ గమనాలను అనుసరించి ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలు అయిన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మా, ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడి, అదేవిధంగా కొత్త సంవత్సరం తెలుగువారికి సొంతమైన నూతన సంవత్సరంలో శ్రీ ప్లవనామ సంవత్సరంలో రాసులు గురించే ఎక్కువగా అందరూ చూసుకుంటారు. వారి రాసులకు ఏ విధంగా ఉంటుంది, వారికి ఏమన్నా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, మంచి చెడులు ఏముంటాయి, ఏ విధమైన మార్పులు ఉంటాయి అని అందరూ తెలుసుకోవాలనుకుంటారు. మరి మకర రాశి వారందరికీ కూడా ఈ నూతన సంవత్సరం నుండి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేస్తారమ్మ. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అనే ఆర్యవాక్యం. శ్రీ గురుభ్యో నమః. ఈ శ్రీ ప్లవనామ సంవత్సరంలో మకర రాశి వారు ఎదుర్కోవలసినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి, దానికి వాళ్ళు చేసుకోగలిగిన పరిహారాలు, వాళ్ళ తాలూకా జాతక ప్రభావం ఎట్లా ఉంది, వాళ్ళ గ్రహచారం ఎట్లా ఉంది, వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఎదుర్కోవాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, వాళ్ళకి కలిసి వచ్చే వ్యవహారాలన్నీ కూడా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1 పాదం కలిపి మకర రాశి అండి. ఈ శ్రీ ప్లవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలకు వచ్చేసి ఆదాయం 14, వ్యయం 14, అలాగే రాజపూజ్యత అవమానాలు, రాజపూజ్యత 3, అవమానం 6 సూచిస్తూ ఉన్నాయి. అంటే ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఖర్చు అయిపోయేటటువంటి సూచన కొద్దిగా కనిపిస్తూ ఉంది. గురు, శని, రాహుకేతువులు ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తున్నారు వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. మకరంలో జన్మంలో సంచరించేటటువంటి శని వలన వీళ్ళు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు మకర రాశి వారు. ఈ మకర అది కూడా ఎంతవరకు అంటే, మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ 14 వరకు అంటే పూర్వార్ధం మాత్రం, ఈ పూర్వార్ధం అంటే మొదటి 6 నెలలు, ఈ పూర్వార్ధ సమయంలో మాత్రం జన్మరాశి సంచారం వల్ల శని కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. అవి ఎట్లాంటి ఇబ్బందులు అంటే, కంటికి సంబంధించిన సమస్యలు, చర్మ రోగాలు, అనారోగ్యాలు, అశాంతి, స్థాన చలనము, ఇటువంటి ఈతి బాధలు అంటారు వీటిని మనం. అలాగని భరించలేని బాధలు కావు, భరించగలిగేంత చిన్నగానూ ఉండవు, వాటిని ఈతి బాధలు అంటారు. ఈతి బాధలు కలిగించడంలో శని చాలా దిట్ట. అందువల్ల అందులోని మకరంలో ఆయన స్థిరమై చరిస్తున్నాడు కాబట్టి ఈ 6 మాసాల కాలం వీటి నుంచి ఇబ్బందులు కలుగుతాయి వాళ్ళకి. అలాగే గురు రాశి సంచారం వలన కూడా, గురు గ్రహ సంచారం వలన కూడా వాళ్ళకి ధనహాని సూచిస్తూ ఉందమ్మా. ఈ ధనహాని మనకి ఆదాయ వ్యయాల్లో కూడా కనపడుతోంది. వచ్చేది 14 రూపాయలు అయితే వెళ్ళిపోయేది 14 రూపాయలు అంటే మిగిలేదు తక్కువ, అట్లా కనిపిస్తోంది. గురు శాంతి చేసుకున్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి మకర రాశి వారు బయటపడవచ్చు. అట్లాగే శనికి మాత్రం విధిగా శాంతి చేయించవలసిన అవసరం ఉంది. అలాగే రాహుకేతువుల బలం కూడా అంతగా లేదు. రాహుకేతువుల బలం మొదట్లోనూ లేదు, చివరిలోనూ లేదు. అందువలన వాళ్ళు రాహుకేతువులకి శ్రీశైలంలో కానీ లేకపోతే శ్రీకాళహస్తిలో కానీ, కాళహస్తిలో రాహుకేతు పూజలు బాగా చేస్తారు, అక్కడ కానీ లేదంటే శ్రీశైల స్థల ప్రభావం చేత అక్కడ చేసుకునే గ్రహశాంతి పూజలు కానీ ఏమైనా వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు చేయించుకోగలిగితే రాహుకేతువులు యోగించే అవకాశం ఉంది. అట్లాగే మకర రాశి ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేవాళ్ళు శనికి మాత్రం విశేష శాంతి చేయించుకోవాలి. అమ్మా, మరి ఈ మకర రాశి వారందరికీ కలిసి వచ్చే రంగులు కానీ, అదేవిధంగా కలిసి వచ్చే సంఖ్యలు కానీ, కలిసి వచ్చే దిక్కులు కానీ ప్రయాణం చేస్తే ఇవన్నీ కూడా తెలియచేస్తారా? తప్పకుండా. మకర రాశి వారికి ప్లవనామ సంవత్సరంలో కలిసి వచ్చే నెంబర్ 8, కలిసి వచ్చే నెంబర్ 8, అలాగే కలిసి వచ్చే సంఖ్యలు 3, 6, 8, 9. ఇవి ఆది, సోమ, మంగళ, శనివారాలు కలిసి వచ్చే వారాలు.
అలాగే వీళ్ళకి ప్రయాణాలకు కలిసి వచ్చే దిక్కు పడమర, పడమర దిశ ప్రయాణాలు. ఆ పడమర దిశ ప్రయాణాలు లాభిస్తాయి, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా చూసుకుని వెళ్ళటం చాలా అవసరమైనటువంటి విషయం. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు పడమర దిశ ప్రయాణాలు కాకుండా డ్రైవింగ్ సీట్ వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటారు. అట్లాగే శనికి సంబంధించినంత వరకు వాళ్ళు విశేష శాంతి జరిపించుకుని తీరాలి. దానికి శక్తి లేని వాళ్ళకి అంటే ఈ జపదాన హోమ తర్పణాది క్రతువులు చేయించుకోవడానికి యజ్ఞయాగాదులు చేయించుకునే శాంతులు చేయించుకునే శక్తి లేని వాళ్ళకి ఎప్పుడూ ప్రతి వీడియోలోనూ నేను చెప్పేటట్టే శని శాంతి కోసం అత్యంత సులభమైన మార్గం ఏంటి అంటే శని సేవకాగ్రహం కాబట్టి ఆ సేవక వృత్తిలో ఉన్నవాళ్ళు అంటే ఎవరెవరైతే మకర రాశి జాతకులు ఉన్నారో వారి పని వాళ్ళకి వారి పని వాళ్ళకి అవసరమైన మందులు కానీ అవసరమైన వస్త్రాలు కానీ అది కూడా కొత్త వస్త్రాలు ఇవ్వకూడదమ్మా, వీళ్ళు వాడి విడిచిపెట్టిన వస్త్రాలు, పాత బట్టలు దానం చేయటం కానీ గొడుగు దానం చేయటం కానీ శనివారం నాడు, అట్లాగే ఇనుముతో చేసిన వస్తువులు దానం చేయటం కానీ, దానం కొని ఇవ్వటం కాదు దానం చేయటం కానీ, అంటే మనం వాడుతున్నవి వాళ్ళకి ఇచ్చేయాలి, అట్లాగే మనం వాడుతున్న గొడుగు వాళ్ళకి ఇవ్వడం అట్లాగ చేయటం వలన వాళ్ళు ఈ శని పీడ నుంచి వాళ్ళు తప్పించుకుని ఈ ప్రతికూల ఫలితాల నుంచి కూడా తప్పించుకుని కాస్త ప్రశాంతమైన ఫలితాలు ఎదుర్కొనే అవకాశం మకర రాశి వారికి ఉంది. అంటే ఇవన్నీ దానం చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నంత ఇబ్బందులన్నీ తొలగిపోయి కొత్తగా మంచి జరిగే అవకాశం. అవునమ్మా, శని శాంతిస్తాడు, శని శాంతిస్తాడు, శని సేవకులకి సహాయపడడం వల్ల శని శాంతిస్తాడు. అదేవిధంగా మీరు ఒక మాట అన్నారు ప్రయాణాలలో డ్రైవింగ్ అనేది వారు చేయకుండా ఇతరులకి ఇవ్వాలి అని, ఒకవేళ వారే చేసుకోవాల్సి వస్తే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? వారే చేసుకోవలసి వస్తే అతి వేగాన్ని నిరోధించుకోవటం, కాస్త మనం తప్పించుకోవడానికి అవకాశం ఉన్న పద్ధతిలో డ్రైవింగ్ చేసుకుంటే చాలు. లేదంటే ఆ డ్రైవింగ్ చేసే సమయంలో ఏదైనా దేవుని పటము లేకపోతే ఇతరత్ర ఏమన్నా? అటువంటిది ఏమీ అవసరం లేదమ్మా. విష్ణు ధ్యానం చేసుకునేవాళ్ళు లేదా కృష్ణ ధ్యానం చేసుకునే వాళ్ళకి శని అంత సులభంగా ఏమీ చేయడు, చాలా ప్రీతి చెందుతాడు. అందుచేత కృష్ణ ధ్యానం చేసుకున్నా విష్ణు ధ్యానం చేసుకున్నా సొంతంగా తప్పనిసరి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో, అలాంటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏంటంటే వేగ నియంత్రణ, స్పీడ్ని లిమిట్ చేసుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. మకర రాశి వారందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఇబ్బందులు కలిగించే అంశాలు ఏమిటి, వారు చేసుకోవాల్సిన పూజలు, పరిహారాలు, దానాలు ఇవన్నీ ఏంటి, అవన్నీ కూడా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, మకర రాశి వారందరికీ కూడా నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో మనందరికీ తెలియజేశారు కదండి చంద్రజయ గారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు.